హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలోని దనియాలగుట్టలో అధునాతన సౌకర్యంతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు. అందుకే క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు ఏముంటాయి, తెల్లారలేస్తే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే విషయంలో సంపూర్ణమైన అవగాహన కలిగిన నాయకులు ఇద్దరు కూడా. ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు, కృష్ణారావు గారు ఈ దనియాలగడ్డ విషయంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తితే ఎంతో మంది దీన్ని ఆపే ప్రయత్నం చేస్తే వాటన్నిటినీ అధిగమించి ఇంత చక్కటి మరి వైకుంఠ ధామాన్ని మహాపరినిర్వాణ అనే ఒక మంచి చక్కటి ఏర్పాటు చేసినారు వారని చెప్పి చెప్పడం జరిగింది. మేము సాధారణంగా అక్కడ జూబ్లీ హిల్స్లో మహాప్రస్థానం అని ఒకటి కట్టినారు. హైదరాబాద్ మొత్తంలో అది ఒకటే ఉండే మహాప్రస్థానం. కానీ ఇలా గర్వంగా చెప్పొచ్చు, ఆ మహాప్రస్థానం కంటే కూడా ఇది చాలా చాలా చక్కగా ఉందనే మాట మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గమే కాదు, సనత్ నగర్కి మీరు పోతే ఆడ బల్కంపేటలో ఇంత ఇది ఇంతే స్థాయిలో ఇంతకంటే బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి పక్కకు కొద్దిగా ముంగటిపోతే మన ఎల్బీ నగర్లో అక్కడ కూడా ఈరోజు మూడు మతాలకు ఒకటే దగ్గర, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ ఒకటే దగ్గర చాలా చక్కగా 9 ఎకరాల స్థలంలో అక్కడ కూడా కట్టుకున్నాం. ఎందుకంటే మాకు అక్కడ పోయినప్పుడు గౌరవనీయులు అక్కడ ఎమ్మెల్యే గారు అదేవిధంగా వారు ఒక మాట అన్నారు, అన్నా మనం బతికున్నప్పుడు ఎట్లాగో రోజు తెల్లారలేస్తే మతం పేరు మీద కొట్లాడుకుంటున్నాం, కనీసం చచ్చిపోయినకన్నా ఒక దగ్గర గౌరవప్రదంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక దగ్గరనే పక్కపక్కకి పెట్టినామని చెప్పిండ్రు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగా ఈరోజు ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అనే కళ ఏదైతే ఉందో, విశ్వనగరంగా ఎదగాలి అంటే అద్భుతమైన ఫ్లైఓవర్లు ఉండాల్సిందే, అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థ మెట్రో లాంటివి అవి ఉండాల్సిందే, కరెంట్ 24 గంటలు ఉండాల్సిందే, మంచినీళ్ళు చక్కగా అందాల్సిందే ప్రజలకు.